హాయ్ హలో హౌ ఆర్ యూ అందరూ బాగున్నారని తలుస్తున్నాను నేను మీ ప్రదీప్తిని రైజ్ అండ్ షైన్ బై ప్రదీప్తిలో ఇవాళ నాతో ఉన్నారు మన మంచి మిత్రురాలు హరిణి గారు హలో హరిణి గారు హాయ్ ప్రదీప్తి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నానండి మంచిగా ఉన్నాను సూపర్ సో హరిణి గారి గురించి చెప్పాలంటే హరిణి గారు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ చాలా 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 రకాల ఆర్ట్ లో హరిణి గారు స్పెషలైజేషన్ చేశారు సో లేట్ చేయకుండా హరిణి గారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం సో హరిణి గారు మీ ఆర్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది మాకు చెప్పండి ఆర్ట్ అనే డ్రాయింగ్ పెయింటింగ్ వీటిలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ మీ ప్రయాణం నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్లో డ్రాయింగ్ క్లాసెస్ ఆర్ట్ క్లాసెస్ అని జరుగుతూ ఉండేది అవి ఇనిషియల్గా వాటిలో పార్టిసిపేట్ చేసేదాన్ని నేను సార్ ఇచ్చిన వర్క్స్ చేస్తూ ఉంటే ఏ వర్క్ చేసినా అవి బాగా అప్రిషియబుల్గా వచ్చేవి సార్ ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా బాగున్నాయి బాగా చేస్తున్నారు అని దెన్ అలా ఇంకా టాపిక్స్లో ఉన్న ఆర్ట్ వర్క్స్ వేయటము లైక్ సైన్స్లో వచ్చిన ఫిగర్స్ వేయటము అవే వేస్తూ ఉండేదాన్ని ఇనిషియల్గా దెన్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ ఏగా ఉంది అప్ టు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను కంప్యూటర్స్లో ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ బాబు పుట్టేశాడు దెన్ నేను అనుకున్నాను నా కెరియర్ ఇటు కంప్యూటర్ సైడ్ నేను ఎంసీఏ సైడ్ వెళ్ళాలి అంటే బాబుని కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అయిపోతుందేమో అనిపిస్తుంది అందుకని నేను మెయిన్ ప్రియారిటీ బాబుకి ఇచ్చేసాను ఆ విధంగా నేను హాబీ లాగా నా ఆర్ట్ని ఎంచుకున్నాను టైం నేను ఏది ఖాళీగా ఉంచుకోవటం ఇష్టం ఉండదు నాకు టైం టైంకి చాలా వాల్యూ ఇస్తాను నేను అలా హాబీలాగా నేను ఆర్ట్ని ఎప్పుడైతే తీసుకున్నానో చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇప్పుడు కాదు నా రిజల్ట్ నా ఉన్న ఆర్ట్ వర్క్స్కి ఈ ఫలితం అనేది ఇవాళది కాదు ఇట్స్ ఏ 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ అలా బాబుతో చిన్నప్పటి నుంచి అలా వాణ్ణి పెంచుకుంటూ నాకు వీలైనప్పుడు అలా చిన్న చిన్నగా వేసుకుంటూ అలా వేస్తూ నా జర్నీ స్టార్ట్ అయింది That's wonderful. So, late చేయకుండా మీ ఆర్ట్ వర్క్స్ చూద్దాం ఫస్ట్ ఆ తర్వాత మీ ఆర్ట్ వర్క్స్ గురించి మాట్లాడుకుందాం సో వీడియో ప్లే చేద్దామా ఆధ్యాత్మికతకు భారతదేశము పుట్టినిల్లు తులసిమ్మను అమ్మలా పూజించటం మన సంస్కృతి ఆ తులసిలో మా అమ్మ స్వరూపాన్ని పూజిస్తూ ఉండే విధానమే నా ఆర్ట్ యొక్క అంతరార్థము స్వరూపముగా చూపించటమే ఈ ఆర్ట్ యొక్క ఉద్దేశము మధ్యలో జ్ఞానమనే జ్యోతి రిప్రజెంట్స్ సరస్వతీదేవి దాని చుట్టూ త్రిశూలము ఆదిశక్తి పరాశక్తి పార్వతీదేవిని సూచిస్తుంది మొత్తం కలిపి లోటస్ అంటే తామర పువ్వుగా లక్ష్మీ స్థానాన్ని లక్ష్మీదేవికి నిదర్శనం ఈ ముగ్గురు అమ్మవార్ల శక్తితో కూడిన స్వరూపమే అమ్మ అదే మా అమ్మగా నేను నా ఆర్ట్లో చూపిస్తున్నాను
అమేజింగ్ వర్క్స్ హరిణి గారు, ఆసమ్ వర్క్స్. మీ ఆర్ట్ వర్క్స్ చూస్తుంటే కొంచెం మీ ఆర్ట్ వర్క్స్ గురించి తెలుసుకోవాలని చాలా కోరిక ఉంది నాకు. సో స్పెషాలిటీ ఏంటి మీ ఆర్ట్ వర్క్స్ లో? నేను మెయిన్లీ ఎక్కువ స్కెచింగ్స్ ఎక్కువగా చేస్తాను. స్కెచ్ కూడా చాలా డీటెయిల్ గా ఉంటుంది అనమాట. అదేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని నేను మిస్ చేయను. ఆర్ట్ కంప్లీట్లీ ఇట్స్ ఎ టోటల్ అబ్జర్వేషన్. ఈవెన్ ఎ సింగిల్ హెయిర్ ఆల్సో ఐ డోంట్ లీవ్. Even a dot also, even a shade in the values and everything, I don't want to miss any matter. At that time only, there is a perfection in my artworks. The secret of my work is that only. Awesome. So, meeru pondina bahumathulu gaani, vachina recognition gurinchi gaani cheppandi maaku mee artwork nunchi. Kendi, nenu last March lo Women's Day tarundina Salajing Museum lo na artworks ni exhibit chesanu, artwork ni. ఇట్స్ ఏ నటరాజ అనమాట. నటరాజ అసలు మామూలుగా సృష్టి అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగమే సృష్టి. ఆ సృష్టిలో ఆ ప్రకృతిని స్త్రీ స్వభావం అనుకుని పురుషుని శివుని రూపంలో నటరాజ రూపంలో నేను ఎగ్జిబిట్ చేశాను అక్కడ ఆర్ట్ వర్క్ ని. నా ఆర్ట్ వర్క్ ఇంక ఇప్పుడు లాక్డౌన్ గురించి ఇంకా నా వర్క్ సాలాజీ మ్యూజియం లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్ లో లైక్ తానా వాళ్ళు ఒక ఆర్గనైజ్ చేశారనమాట అమ్మ గురించి బొమ్మలో అమ్మ అనే కాన్సెప్ట్ అనమాట. మీరు అమ్మని ఏ విధంగా ఎగ్జిబిట్ చేస్తారు బొమ్మలో అనేసి నేనేం చేశానంటే భారతదేశంలో మన ఆధ్యాత్మికతకు స్పిరిచువాలిటీ అనేది చాలా టచ్ చేస్తుంది కదా మన భారతదేశం. తులసమ్మ రూపంలో నేను మా అమ్మని ఎగ్జిబిట్ చేసుకున్నాను, మై మదర్ని. నేను పూజ చేస్తున్నట్టు అమ్మని తులసిలో చూస్తున్నట్టు ఆ విధంగా నేను నా ఆర్ట్ వర్క్ లో ఎగ్జిబిట్ చేశాను. అది ఫస్ట్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ లో అదే అమ్మను నేను త్రిశక్తి స్వరూపంలా చూపించాను. ఆ త్రిశక్తి స్వరూపం అనేది అది నేను అసలు పేటెంట్ కూడా తీసుకోవాలి ఆ త్రిశక్తి స్వరూపానికి. మధ్యలో జ్ఞానం అనే జ్యోతి, రిజెంబ్లెన్సెస్ సరస్వతీదేవి, దాని చుట్టూ త్రిశూలము, రిజెంబ్లెన్సెస్ పార్వతీదేవి, దాని చుట్టూ మొత్తం కలిపి ఆల్ టుగెదర్ లోటస్ ఉంటుంది, మొత్తం లక్ష్మీదేవి స్వరూపము. ఆ త్రిశక్తి స్వరూపాన్ని నా సింగిల్ ఆర్ట్ లో నేను అమ్మ రూపంలో చూపించాను, అమ్మకి సింబాలిక్ గా చూపించాను. దెన్ నేను సెలెక్ట్ అయ్యానమాట. తన వాళ్ళు రికగ్నైజ్ చేసి నాకు ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చారు. అద్భుతం అండి. అమ్మని అమ్మవారితో అమ్మవారిని అమ్మలో చూసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. సూపర్. సో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు స్పెసిఫిక్ గా? మీ గురువులు ఎవరైనా ఉంటారు? నాకు ఆర్ట్ లో నాకు డిఫరెంట్ అంటే లైక్ ఒక దాన్ని తీసుకొచ్చారు అంటే మాగుంట దయాకర్ సార్ అండి. మాగుంట దయాకర్ సార్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే. సో మీరు ఒకవేళ ఎవరినైనా రిప్లికేట్ చేయాలి, ఎప్పుడైనా ఏదైనా ఆర్టిస్ట్ ని, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఎవరినైనా రిప్లికేట్ చేయాలి అంటే ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని చేస్తే మీకు నచ్చుతుంది అంటే నేను యూనిక్ గానే ఉందాం అనుకున్నాను. నేను ఎవరిని రిప్లికేట్ చేయాలనుకోవటం లేదు. మై ఆర్ట్ ఇస్ మై ఓన్ స్టైల్. అద్భుతమైన ఆన్సర్. ఎందుకంటే చాలా మంది నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం అని చెప్తూ ఉంటారు. అది ఏంటంటే నేను నా తపనతో, నా స్ట్రగుల్తో. స్ట్రగుల్ అంటే ఆర్ట్ అనేది ఊరికే రాదండి. మనం తపన పడి దాని నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అబ్జర్వేషన్ చేసి ఎంత చేసాం, దాని తర్వాత ఇంకా ఎంత చేయొచ్చు, ఎంత చేసినా ఎండ్ లేనిది అంటే ఆర్టేనండి. నేను అదొకటే చెప్పగలదు. అవునండి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలాంటి? మీ హస్బెండ్, మీ బాబు ఎలా సపోర్ట్ చేస్తుంటారు మిమ్మల్ని? అసలు మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి. ఈవెన్ ఈ అరేంజ్మెంట్ కూడా మా బాబే చేసేసాడు. అంత మొత్తం టోటల్ మా ఫ్యామిలీ సపోర్ట్ అండి. విచ్ అవర్స్ ఇస్ ఏ కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. అత్తయ్య, మామయ్య అందరం కలిసే ఉంటాం మేము. ఓకే, బాగా దొరుకుతుంది. మై హస్బెండ్ ఈస్ ఏ డెంటల్ సర్జన్. ఓకే. నా ఆర్ట్ వర్క్స్ అని క్లినిక్ లో ఎగ్జిబిట్ చేస్తారు. ప్రతి వర్క్ నేను చేసిన దానికి ఆయన చాలా వాల్యూ ఇచ్చి, ప్రతి దానికి ఫ్రేమ్స్ వేయించి, ప్రతిదీ ఆయన దాంట్లో పెట్టుకుంటారు క్లినిక్ లో. హీస్ వెరీ మచ్ కన్సర్న్. అంటే ఆ గుర్తింపు అనేది ఫస్ట్ ఫ్యామిలీ నుంచే మొదలైంది మీ విషయంలో. సో మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆర్ట్ విషయంగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నేను రీసెంట్ గా ఇంకా ఆర్ట్ స్టూడియో ఓపెన్ చేయబోతున్నానండి. అది కూడా మా బాబు పేరు మీదే, కార్తికేయ ఆర్ట్ స్టూడియో అని ఓపెన్ చేస్తున్నాను. వెబ్సైట్ రెడీ అయిపోయింది, ఇంకా దానికి కరెక్ట్ గా అంతా ఇంప్లిమెంటేషన్ జరగాల్సి ఉంది. నెక్స్ట్ నేను ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియన్ ఆర్ట్ ని ఎగ్జిబిట్ చేయడం కోసం మొత్తం నేను ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి. దట్స్ వండర్ఫుల్. సో మీరు స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్ట్ ని తయారు చేస్తున్నారా? అది కూడా చేస్తున్నానండి. ఇప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్తున్నాను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి,
కొద్ది కొద్ది మంది నాకు ఆఫ్ చేసుకొని వాళ్ళకి నేర్పిస్తాం స్టార్ట్ చేశాను ఈ మధ్యన. That's wonderful. ఎందుకంటే మీ ఆర్ట్ మీతోనే ఉండకూడదు, నెక్స్ట్ జనరేషన్ కి కూడా వెళ్ళాలి. సో ఇంకా ఇంకా ఆర్ట్ లో మీకేం ఇన్స్పిరేషన్? ఆర్ట్లో ప్రతి నాకు నేచర్ ఇన్స్పిరేషన్ అండి. ఆర్ట్ అంటే నేచర్ నుంచే నేను ఫస్ట్ అనుకున్నాను. నేను నేచర్ లో చూసి ఓకే ఇలా ఉంది కదా, నేచర్ కంటే మించిన గురువు ఎవరు ఉండరండి, అంతకు మించిన నా గిఫ్ట్ ఏది ఉండదు, నేచరే ఎవ్రీథింగ్. దాని నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. నెక్స్ట్ మా సర్స్ నుంచి అంత వాల్యూస్ నేర్చుకున్నాను. నేను ప్రౌడ్గా ఏం చెప్తానంటే ఐఎమ్ రిచ్ ఇన్ వాల్యూస్ అని చాలా గర్వంగా చెప్పుకోగలను. సో ఆర్ట్ కాకుండా ఆర్ట్ మీ ప్యాషన్ అని చెప్పొచ్చు, ఆర్ట్ కాకుండా మీ హాబీస్ ఏంటి? ఐ విల్ ప్లే వీణా అండి, అండ్ నేను ఓకల్ కూడా పాడతాను. నేను ఇప్పుడు పాడి వినిపించే ఉందా? పాడి వినిపించి వద్దులేండి, ఇష్టం ఇది షో ఆర్ట్ గురించి కదా అందుకనే. సో ఆర్ట్ లో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు చేయనివి ఏమైనా ఉన్నాయా ఆర్ట్ లో ఇప్పటి వరకు? ఇప్పుడు ప్రెసెంట్ నేను స్కెచింగ్ లో ఎక్కువగా నేను వర్క్ చేసిన ఎక్కువగా అన్ని మీడియంస్ టచ్ చేస్తానండి. ఇది నాకు రాదు అనుకోకుండా ప్రతి మీడియంస్ ని చూస్తాను. నేను చూసి ఏదైతే బెటర్ గా ఉంటుందో ఆప్షన్ ని అది దానికి సూటబుల్ అయితే అలా అన్ని రకరకాలుగా నేను ప్రతిదాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తానండి నేను. That's wonderful. అది ఆర్టిస్ట్ కి కావాల్సిన ఒక అత్యద్భుతమైన అసలు ప్రయత్నం అంటూ చేయాలి. అంటే రెస్ట్రిక్టెడ్ గా ఒకే ఫీల్డ్ లో ఒకే దాని మీద ఉండనండి నేను. ఐ కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ ఆన్ ఎక్స్పర్ప్రైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. That's wonderful. Every mediums also. What is your favorite medium? Sketching kaakunda. Oil on canvas sandi. Oil on canvas. Me chesina ati pedda canvas size enti? Painting the canvas 4 feet by 3 feet andi. Okay, em chesaru? Oka small chinna papa ni chesarandi. Peach color frock isko naku papa kuchoni untundi, dani vesanu. Okay. So enti meeku evaraina option ichi ఒక ఆర్ట్ గ్యాలరీ కాదు ఒక ఆర్ట్ గ్యాలరీలో మీకు ఇష్టమైన పెయింటింగ్స్ పెట్టచ్చు అంటే మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటారు? నేనా అండి, ఫస్ట్ నేను ఉమెన్ గురించి ఎగ్జిబిట్ చేసేవి చేస్తానండి. ఐ నో హౌస్ వైఫ్ గా చూస్తున్నాను కదండి, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నా గురించి చెప్తున్నాను నేను. కానీ ప్రతి ఉమెన్ ఈజ్ ఎ డిఫరెంట్ అండి, షీఈస్ అ యూనిక్ పీస్ అనమాట. తన వర్క్ చేసింది బయట పడట్లేదు వాళ్ళంటే. ఇప్పుడు కొంతమందికి అవకాశం వస్తుంది కాబట్టి చెప్తున్నారు, కానీ ప్రతి ఉమెన్ ఇస్ డిఫరెంట్ అండ్ దే ఆర్ యూనిక్. నేను ప్రతి ఉమెన్ కి అంత వాల్యూ ఇస్తానండి. దట్స్ వండర్ఫుల్. సో అసలు మీరు స్త్రీ అంటే ఒక అమ్మవారిగా చూసారు మీ అమ్మని, అదే ఒక లేడీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ ఆర్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒక లేడీని చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ ఆఫ్ ఎ లేడీ, ఇట్ ఎగ్జిబిట్స్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ దట్ అనమాట. అదొక ఆర్ట్ ఉంటుందండి నా దాంట్లో. అంటే మల్టిపుల్ వ్యూస్ అంటే ఒక్కటి కాదండి ఆడవాళ్ళు చేసేది, అది మీకు నాకు ఇద్దరికి తెలుసు అందరికీ తెలుసు. దాన్ని ఇన్స్టెంట్గా నాకు ఒక ఆర్ట్ పీస్ ఉందండి, తర్వాత నేను అది పెట్టాను, నేను దాంట్లో ఉందనుకున్నాను. మీరు కామెంట్ లో మన వర్క్ టీవీ మన లైవ్ అయిపోయాక కామెంట్ లో మీరు మీ ఆర్ట్ వర్క్ ని పోస్ట్ చేయొచ్చు తప్పకుండా. షూర్ షూర్ అండి, తప్పకుండా. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో మీ ప్రౌడెస్ట్ వర్క్ ఏంటండి? నటరాజ వర్క్ అండి. ఎట్ స్ట్రెచ్ 10 hours కూర్చొని చేశానండి నేను. అదొక కాంపిటీషన్ లో చేశాను, అది నేను మర్చిపోలేనండి. ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను, దాని అవుట్పుట్ మర్చిపోలేను, అది చాలా బాగుంటుందండి అది. సో ఫ్యూచర్ ఆర్టిస్ట్ కి, ఇప్పుడు కాబోయే ఆర్టిస్ట్ కి, చిన్న చిన్న పిల్లలు చాలా మంచి ఆర్ట్ వర్క్స్ అవి చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ కీప్ ఆన్ డూయింగ్, డోంట్ స్టాప్. అండ్ ఇఫ్ యువర్ మూడ్ ఇస్ గుడ్, ఇఫ్ యువర్ మూడ్ ఇస్ నాట్ గుడ్, ఇఫ్ యువర్ హ్యాపీ, ఇఫ్ యువర్ సాడ్, కీప్ ఇట్ ఆన్, హోల్డ్ ద పెన్సిల్ అండ్ టుక్ ద బుక్, కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ లైక్, దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ ఎ గుడ్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్, యూ విల్ ఎంజాయ్ ద ఆర్ట్ లైక్ ఎనీథింగ్. సో మీరు నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను అంటున్నారు, సో వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ మీరు వెళ్ళింది అవుట్ ఆఫ్ హైదరాబాద్? ఓకే ఓకే, నాకు కేదార్నాథ్ బాగా నచ్చిందండి. ఓకే, మీరు శివతత్వంతో చాలా ఇన్స్పైర్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కాశీ కూడా చాలా ఫెల్ట్, కాశీలో కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఆ టచ్ అయింది నా సోల్ కి కాశీలో ఎన్విరాన్మెంట్, అంటే లైక్ అది టచ్ అయిందండి, ఇంకా దాన్ని చెప్పలేము అనమాట. నో వర్డ్స్ టు సే. సో ఒకవేళ మీరు మూడ్ బాగాలేదు అంటే, మీకు మూడ్, మీరు ఆర్టిస్ట్ జనరల్లీ ఏమంటారంటే ఆర్టిస్ట్ కి చాలా మూడిగా ఉంటారు అంటారు. ఇట్స్ అ జనరల్ సేయింగ్ దట్ మూడిగా ఉంటారు అని. ఒకవేళ మీరు మూడిగా ఉంటే ఏం ఆర్ట్ కాకుండా ఇంకేం చేస్తారు? నేను అండి వీణ ప్లే చేస్తాను.
మీరు సూపర్ మల్టీ టాస్కర్ అంటే అసలు అమ్మ అంటేనే ఒక మల్టీ టాస్కింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు జీవితం, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అది తప్పదు. కాబట్టి అది కాకుండా మీరు ఇన్ని చేస్తున్నారంటే యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్. సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే అమ్మ అంటే మీరు చదివింది ఎంసీఏ, కానీ మీరు ఏంటి ఆ ఫీల్డ్ ఎంచుకోకుండా మీదంటూ ఒక సొంతమైన ఫీల్డ్ లో మీదంటూ ఒక ఓన్ స్టాంప్ వేస్తున్నారు, ఒక ముద్ర వేస్తున్నారు. దట్ ఈస్ సో ఇన్స్పిరేషనల్. ఏంటంటే మన జీవితం పెళ్లితో ఆగిపోదు, పిల్లలతో ఆగిపోదు అని చెప్పి మీలాంటి వాళ్ళని చూసి రియల్లీ గర్వంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి చెప్పాలనుకుంటున్నాను అంటే అండి, ఎవ్రీ పర్సన్ దే షుడ్ హ్యావ్ ఎ వన్ హాబీ అండి. ఆ హాబీ అనేది పెట్టుకున్నామంటే మన మైండ్ ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా మనం హాబీలో చేసామనుకో, ఓకే వి రీచ్ సంథింగ్ అంటే ఒక దానికి వెళ్ళాము, మనం ఇది నేర్చుకోగలిగాము, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనం సాటిస్ఫై చేసుకున్నాం అన్ని మనం. అందుకని ఎటువంటి హాబీ అయినా ఏదో ఒకటి ఉమెన్ పర్టిక్యులర్లీ అండి వాళ్ళు పెట్టుకోవాలి, అది నేను ఇవ్వాలనుకుంటున్నాను. షూర్. సో ఒకవేళ మీరు ఒక 1,000-2,000 పీపుల్ మెంబర్స్ ముందర మాట్లాడాల్సి వస్తే ఫ్యూచర్ లో, ఓకే వాట్ ఈస్ ద టాపిక్ యూ విల్, మీరు ఎంచుకునే టాపిక్ ఏంటి? దానికి ఇది మాట్లాడతానండి నేను. ఏంటంటే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు అంటే నాకు చాలా దానికి వెరీ అగెనెస్ట్ అండి. దాని గురించి నేను మాట్లాడతానండి. ఎందుకంటే ప్రతి పర్సన్ కానీ ఏదైనా ఒక అమ్మాయి కానీ ఎవరిలో అయినా వాళ్ళ అమ్మని చూసుకుంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రావండి, వాళ్ళ అమ్మని అక్కని వాళ్ళు గుర్తిస్తే. నేనైతే ఆ టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడతానండి నాకు అవకాశం వస్తే. అంటే ఏం మాట్లాడక్కర్లేదండి, లైక్ ఏంటంటే ఒకసారి వాళ్ళ అలా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ద బ్యూటీ ఇన్ సైడ్ ద పెయిన్ దొరుకుతుందండి. ఆ పెయిన్ వాళ్ళు భరించలేని పెయిన్ అనమాట. ఆ చిన్న పాపలు వాళ్ళు ఏం చేశారండి, అందుకని నేను దాని గురించి మాట్లాడతానండి ఖచ్చితంగా. దాట్స్ వండర్ఫుల్ అండి. మీలోని ఆర్టిస్ట్, మీలో ఒక సమాజం పట్ల బాధ్యత కలిగిన గృహిణిగా చాలా బాగా చెప్పారు. సో మీ అబ్బాయిని ఆర్ట్ లో వెళ్ళమని పుష్ చేస్తున్నారా లేదా? ఒక రోజు వాడిని 1 అవర్ కూర్చోమని, పాపం కూర్చుని ఆర్ట్ తినానా అన్నాను. ఆర్ట్ అంతా అయిపోయాక వాడు ఎలా అనిపించింది కార్తీక్ నీకు అని అడిగితేను, అమ్మ నాకు గట్టిగా అరవాలనిపించింది అమ్మా, నాకు ఈజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ అండి వాడికి అసలు ఇష్టం అందుకే అండి. ఎవరి హాబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి నచ్చేది వాళ్ళు చేసుకోవాలి, అంతేగాని మనం రుద్దేది కాదండి హాబీ అనేది. అది వాళ్ళకి ప్లెజెంట్నెస్ ఇవ్వాలి అంతే, రిలాక్సేషన్ ఇవ్వాలి, రిలాక్సేషన్ ఇవ్వాలి, ప్లెజెంట్నెస్ ఇవ్వాలి, వాళ్ళ మూడ్ ని ఇంకా బాగా చేయాలి. ఇట్ వాజ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ హరిణి గారు. మీరు ఇంకా కూడా మీ ఆర్ట్ గ్యాలరీ ద్వారా అండ్ మీ ఆర్ట్ ద్వారా ఇంకా ఫ్యూచర్ జనరేషన్ లో మీరు మంచి స్టూడెంట్స్ ని తయారు చేసి ఇలానే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్తి.